హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో చాలామంది అమ్మాయిలు కూడా ఈ రోజుల్లో కెరీర్ సెటిల్మెంట్ కోసం పిల్లలు పుట్టకుండా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ తర్వాత పిల్లలు పుట్టాలనుకోవటం లేక లేట్గా గర్భం రావటం వలన, పిల్లలు పుట్టకపోవటంతో చికిత్స తీసుకోవటం వల్ల ఒకేసారి కవల పిల్లలు పుడతారు. కొందరికి వారి జీన్స్ ప్రకారం కవలలు పుట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. గత 3 దశాబ్దంలో ట్విన్ బర్త్ రేటు 76% పెరిగింది. తల్లి కావటం ప్రతి అమ్మాయికి దేవుడిచ్చిన గొప్ప వరం. గర్భం దాల్చిన క్షణం నుంచి పుట్టబోయే బిడ్డ గురించి వాళ్ళ ఆలోచించే వారి ఆనందం అనేది మాటల్లో చెప్పలేం. అదే కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఆ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది. కానీ ఆ సమయంలో మీ ఆరోగ్యం, మీ పిల్లల ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కమల పిల్లలకు జన్మనివ్వటం అనేది చాలా శ్రమతో కూడుకున్న విషయం. ఆ టైంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో మహిళలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. గర్భంలో ట్విన్స్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా గర్భం దాల్చినప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే గర్భంలో కవలలు ఉన్నారంటే ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా మొదట ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. గర్భంలో కవలలు ఉన్నప్పుడు మీ పోషక అవసరాలు ఎంతో డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా తింటున్నారా, తగినంతగా నీరు తీసుకుంటున్నారా అనే విషయాలు గమనిస్తూ ఉండాలి. అలాగే మీ శరీరం చెప్పింది వినండి. తిమ్మిరి, డిశ్చార్జ్ ఇలాంటివంటి లక్షణాలను విస్మరించవద్దు. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉంటే సురక్షితంగా ఉండటానికి మీ డాక్టర్ని సంప్రదించి సరైన సలహా అనేది తప్పకుండా తీసుకోవాలి. నార్మల్గా గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు చేర్చేసుకుంటాయి. అయితే స్త్రీ గర్భం ఒకసారి ఒక బిడ్డ ఉండేందుకే అవకాశం ఉంటుంది. మరి గర్భంలో ఒకరు కాకుండా ఇద్దరున్నప్పుడు గర్భాశయం రెట్టింపుగా ఉంటుంది. మీ పొట్ట 2 రెట్లు త్వరగా పెరిగిపోతుంది. కాబట్టి ఆ సమయంలో వెన్నునొప్పి రావటం సహజం. 20 వారాలు రాకముందే అసౌకర్యంగా అనిపించవచ్చు. మరియు చాలా అదనపు బరువు, ముఖ్యంగా మీ గర్భాశయం, పొత్తి కడుపు దగ్గర నొప్పిగా అనిపించవచ్చు. అయితే అందుకే ఆ సమయంలో పని ఒత్తిడిని తగ్గించుకొని వీలైతే పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. గర్భంలో పిల్లల ఎదుగుదల ఎలా ఉందన్న విషయంపై ఎప్పటికప్పుడు వైద్యుని సంప్రదించి నిర్ధారించుకోండి. దీనికోసం మీరు క్రమం తప్పకుండా వైద్యుని సంప్రదించాలి. ముఖ్యంగా 30 వారాల తర్వాత అమ్నియోటిక్ ద్రవం స్థాయిలు తగినంగా ఉన్నాయా, అదేనండి ఉమ్మనీరు. సో ఆ ఉమ్మనీరు అనేది తగినంతగా ఉన్నాయా లేదా మీ పిల్లలు బాగా పెరుగుతున్నారని నిర్ధారించుకోవడానికి మీరు ప్రతి వారం కూడా సోనోగ్రామ్స్ని చేయించుకోవాలి. కమలలు పుట్టడానికి 37 వారాలు పడుతుంది. కానీ అంతకన్నా ముందే ప్రసవం కావచ్చు. కాబట్టి ఆ టైంలో డెలివరీకి సిద్ధంగా ఉండండి. మీ గర్భంలో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత త్వరగా, ఒకవేళ ఆ పొట్టలో ఇద్దరు ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి బరువు తక్కువగా పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీ పిల్లలు పుట్టిన తర్వాత ఐసీయూలో ఉంటే లేదా వైద్య సమస్యలతో ఏదైనా చెడుగా ఏదైనా ఉంటే మాత్రం చెడుగా ఊహించొద్దు. మీరెప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి. దీనికోసం ఆందోళన చెందవద్దు. మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు లాక్టేషన్ కన్సల్టెంట్ని సంప్రదించండి. మరియు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడటానికి వచ్చిన ప్రతి వ్యక్తితో కూడా మాట్లాడండి. వాళ్ళు చెప్పే సలహాలు తీసుకోండి. ఎందుకంటే ప్రతి తల్లికి కూడా వివిధ రకాలైన ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారన్నమాట. సో వారి పద్ధతులు మీకు సహాయపడతాయి. మీ పాలు సరఫరా సమానంగా ఉండటానికి ట్విన్ ఫీడింగ్ దిన్ అనేది కొనుక్కోండి. ప్రతిసారి మీ పిల్లలు మరియు రొమ్ములను ప్రత్యామ్నాయంగా మార్చుకోవాలన్నమాట. పిల్లల్ని కొంచెం సేపు, ఫర్ ఎగ్జాంపుల్ 1 మెంబర్ని 1 సైడ్, సో 1 మెంబర్ని 2nd సైడ్, ఇట్లా మనం మార్చుకుంటూ, పిల్లల్ని మార్చుకుంటూ మన ప్లేసెస్ని మార్చుకుంటూ అలా అనేది పాలు ఇవ్వటం అనేది మంచి పద్ధతి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక్క బేబీ ఉంది, సో కాసేపు ఇటువైపు కాసేపు ఇటువైపు పాలిస్తానన్నమాట. సో అలా మీరు పిల్లల్ని అలా పొజిషన్ని మార్చుకోవచ్చు. సో 2 పిల్లలకు ఒకే సమయాన్ని అలవాటు చేయండి. మీ పిల్లలకు ఒకేసారి పాలివ్వటం, ఒకేసారి నిద్రపుచ్చటం వల్ల మీ పని మరింత సులువవుతుంది. అందుకే వారికి ఒక సమయాన్ని అనేది అలవాటు చేయండి. కాబట్టి ఒకరు మాత్రమే పాలు తాగటానికి లేస్తే మరొకరిని కూడా లేపండి. తద్వారా వారికి ఒకే సమయం అనేది అలవాటు అవుతుంది. ఇలా అన్నీ కూడా ఒకేసారి చేయటం వల్ల వారికి అలవాటు అవుతుంది, మీకు అలవాటు అవుతుంది, సమస్యలు కూడా తగ్గుతాయన్నమాట. సో సాధారణంగా పిల్లలు పుట్టాక తల్లులు చాలా బిజీ అయిపోతారు. పిల్లలు ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటారు. అదే కమలలు అయితే మరింత జాగ్రత్త అనేది అవసరం.
ఎందుకంటే ఇద్దరు పిల్లలను ఒకేసారి చూసుకోవటం చాలా కష్టం. దీంతో భాగస్వామితో ఉండటానికి సమయం ఉండదు. ఈ సమయంలో ఇరువురి మధ్య దూరం ఏర్పడుతుంది. ముఖ్యంగా కవలలు ఉన్న జంటలు విడాకులు తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నందున మీరు ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోవటం చాలా ముఖ్యం. వీలైతే అప్పుడప్పుడు బయటికి వెళ్ళటానికి ప్రయత్నించండి. మీ పిల్లల్ని ఇద్దరు చక్కగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఇద్దరు కూడా షేర్ చేసుకొని చూసుకోవటం. సో మరియు మీ వారితో ఏకాంత సమయంలో రొమాన్స్కి ఇంపార్టెన్స్ అనేది కూడా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బట్ డెలివరీ అయిన వెంటనే కాదు, ఒక 6 మంత్స్ తర్వాత మాత్రమే అన్నమాట ఛాన్సెస్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.